అయ్యో, మా అక్కకు బొట్టు పెడతారేంటండి? మా బావగారు పోయారు, తను విడో. మనిషివా జంతువా? ఏమన్నా అంటే కట్టుకున్నందుకు నన్నను, లేదా నీ ఇంట్లో తింటున్నందుకు మా అమ్మ నన్ను. అంతేకాని చనిపోయిన మా అక్క గురించి ఇంకొక మాట మాట్లాడితే మాత్రం బాగుండదు. చెప్తున్నా. ఏం చేస్తావే అంటాను? మీ అక్కనంటాను, మీ అమ్మనంటాను, మీ నాన్ననంటాను, మొత్తం మీ ఎంటైర్ ఫ్యామిలీని అంటాను. ఏంటే కట్టుకున్న భర్తను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు? నీకు వాళ్ళలా కొంపగూడు లేకుండా బతకాలంటే మీ అమ్మని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. నా ఇంట్లో ఉండద్దు. భయపెడుతున్నావా? అలాగే పోతాను. ఇంకొక్కసారి మా అక్క గురించి ఇంకొక్క మాట మాట్లాడావో నువ్వు పొమ్మన్నం కాదు, నేనే మా అమ్మని తీసుకుని బయటకు పోతాను. అంతకు తెగించావా? సంతోషంగా బతకడం మీకు చేత కాదే, అందుకే పంతాలు పౌరుషాలు పగలకపోయి మీ అక్క సచ్చింది. మీ నాన్న జైలుకెళ్ళాడు, మీ అమ్మ శివరామరాజు గారిచ్చిన ఆస్తిని కూడా వదిలేసి వచ్చింది. దేవుడు బంగారు పళ్ళెంలో అన్నం పెట్టినా మీరు చెప్పకూడదు తినడానికి అలవాటు పడిపోయారే. మర్యాదగా మాట్లాడండి. అబ్బా నందని, నువ్వు ఆగమ్మా. అవును వెంకట్రావు, నువ్వు అన్నది నిజమే. ఎంతైనా నేను జైల్లో ఉన్న ముద్దాయి భార్యను, అమృత నందినీలు ఆయన కూతుళ్ళు, అందుకే చెప్పుకూడు తినడం అలవాటైపోయింది మాకు. మాటలకే తల్లి పిల్లలు బాగానే మాట్లాడతారు. అమృత ఏమన్నా పెద్ద దేవత, ఆమె గురించి ఏమీ మాట్లాడకూడదా? కట్టుకున్న భర్త కంటే నీ కూతురికి తోడబుట్టిందే ఎక్కువ. ఎక్కువే, ఆ దేవుడు కంటే మా అక్కే ఎక్కువ నాకు. చూసారా, భర్త అంటే ఎలాంటి భయం లేకుండా ఎంత పొగరగా మాట్లాడుతుందో. మాట్లాడతాను. అనవసరంగా మా అమృత అక్కనంటే నేనెంత పొగరగా అయినా మాట్లాడతాను. అలా మాట్లాడితే చంప పగల కొడతాను. బాబు నందిని, వెంకటరావుకి ఎదురు చెప్తావా? ఇంకొక మాట మాట్లాడావంటే తనకు కాదు, నేనే లాగుబెట్టి ఒక్కటిస్తాను. చూడు వెంకట్రావు, చనిపోయిన అమృత గురించి, రేపు మాపో చావబోయే నా గురించి మీరిద్దరూ గొడవపడి అనవసరంగా మీ సంసారాన్ని పాడు చేసుకోవద్దు. మీకు జీవిత సత్యం తెలుసో లేదో కాని, ఏ ఆడపిల్లైనా తను కన్నవాళ్ళని తోడబుట్టిన వాళ్ళని నిందిస్తే అది కట్టుకున్న భర్తైనా చివరికి కన్న కొడుకైనా భరించలేదు. చిన్నపిల్ల ఏదో ఆవేశంలో తెలియక నేదో గొడవ పడింది. మీరిద్దరూ హాయిగా ఉండండి, నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అమ్మా! నందు, నువ్వేమి మాట్లాడకు, నోరు మూసుకునుండు. జీవితాలంటే ఆవేశపడేవి కాదు, ఆలోచించేవి. అల్లుడు కొడుకుతో సమానం అంటారు బాబు. నన్ను నీ తల్లి అనుకుని నా కూతురు చేసిన తప్పుల్ని క్షమించు బాబు.
మీ మామయ్యని చెంచలు కూడా జైలుకి తీసుకెళ్లారు బాబు. కనీసం అప్పుడప్పుడైనా ఆయన్ని చూడకుండా నేనుండలేను. ఆ జైలుకి దగ్గరలోనే ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతికేస్తాను. ఆ తర్వాత చెప్పలేదనుకోకు. నువ్వు బయటికి వెళ్ళొచ్చేలోపు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. మీరన్నమాట నిలబెట్టుకోండి. నందిని, అల్లుడుగారికి మాట ఇచ్చాను. ఉండిపోయి మాట తప్పమంటావా చెప్పు. అయినా మన వంశంలో మాట తప్పడం ఉందా చెప్పు. నా గురించి నువ్వేం బాధపడకమ్మా. అయినా అప్పుడప్పుడు మీ నాన్నగారికి నేను కనిపించకపోతే తను ఒంటరి వాడిలా ఎంతో బాధపడతారు. నేను మీ దగ్గర ఉండడం కంటే మీ నాన్నగారికి దగ్గరగా ఉండడమే మంచిది. అందుకే దేవుడు నాలో ఈ బుద్ధి పుట్టించాడు. వస్తానమ్మా. నా కన్నీరు తుడిచి నువ్వు విడుస్తున్నావేంటమ్మా. ఆడజన్మకు చివరి వరకు తరగని ఆస్తి ఈ కన్నీరేనమ్మా. వస్తానరా. కష్టాలకి ఉన్న తోడు కన్నీరే అంటారు. చివరికి దాన్ని కూడా దోచుకున్నావు కదయ్యా. ఎటువైపు వెళ్ళాలో నాకే తెలియడం లేదు. ఇక నుంచి నువ్వు చూపిందే దారి, నేను వెళ్ళేదే నా మార్గం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయే సర్వవిఘ్నాపదాంతయే ఉద్దీయే సప్యజాత వేదః. శ్రీ గోవింద గోవింద అనుకోండి. శ్రీ గోవింద గోవింద
తిష్టంతో భూతపిశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధేన భగవదను జ్ఞేయ భగవత్ కైంకర్యార్థం శుభే స్వాభనై ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జింబూద్వీపే భరతవర్షే భారతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే శ్రీ వెంకటాచల ఉత్తరప్రదేశే ఉత్తిష్టంతో భూతపిశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధేన అశోకవర్మణామధేస్య కర్తుం అధికార సంపదస్తు పితామహాన్ ఈశాన్య పితృరూపేణ మహాదేవో మహేశ్వరః ప్రియతాన్ భగవాన్ ఈశాన్ పరమాత్మా సదాశివః యజమానేన నమస్కారం చేసుకోండి పితృపితామహ ప్రపితామహాన ఉదకమాపూర్యరేచతురస్సం దక్షిణే భక్తులాకారం అయంకుశ ఉదకమాపూర్య నీళ్లు చల్లండి అలాగే ఒక కుసి వేయండి యజమానస పితో తెరలు తీసుకోండి ఆ తెరలు బొటన వేళ్ళు కద్దుకుని ఆ నీళ్లు పోసి విడిచిపెట్టండి యజమానస పితృపితామ ప్రపిత ప్రథమసమృతా కర్తం సన్నోదేవే రవిష్టయాపోభవంతవేతయే ఆమశ్రార్థం కరిష మళ్ళీ తీసుకోండి కర్తుం అధికార సంపదస్తు యజమానస పితుః కర్తుం అధికార సంపదస్తు పితామహాన్ మళ్ళీ విడిచిపెట్టండి కర్తుం అధికార సంపదస్తు ప్రపితామహాన్ కర్తుం అధికార సంపద నమస్కారం చేసుకోండి ఈశాన్య పితృరూపేణ మళ్ళీ విడిచిపెట్టండి ఈమె అక్షత శ్వేతాక్షతలు వేయండి ఈమె అక్షత సుపుష్ప సుపుష్పం నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ ఇలాంటి క్రమాలు చేసేటప్పుడు మధ్యలో ఎక్కడికి వెళ్ళకూడదు. కూర్చోండి. We'll be right back.
ఆలోచించకండి, పూజ అయ్యేంత వరకు కూర్చోండి. పర్వాలేదు పంతులు గారు, నేను ఇప్పుడు తప్పకుండా వెళ్ళాలి. నా ఫ్రెండ్ సౌమ్య పరిస్థితి ఇప్పుడేం బాగాలేదు. తను మెంటల్ గా ఫిజికల్ గా బాగా డిస్టర్బ్ అయి ఉంది. చూడమ్మా, మీ తాతయ్య గారు ఆత్మ శాంతించాలన్నా, ఆయనకి సద్గతులు కలగాలన్నా, ఏ దోషం లేకుండా ఈ కర్మకాండలు జరిపించాలి. ఆ తర్వాత మీ ఇష్టం. పంతులు గారు, సౌమ్య మా ఇంటికి లండన్ నుంచి వచ్చిన నా ఫ్రెండే కాదు, అతి ముఖ్యమైన అతిథి కూడా. మీలాంటి వారు అతిథి స్వయంగా విష్ణుమూర్తి అంటారు కదా, అలాంటి అతిథి మన ఇంట్లో ఏడుస్తుంటే విష్ణుమూర్తికి కోపం రాదా? సాటి మనిషి కష్టాల్లో ఉంటే పట్టించుకోవడం మానేసి చనిపోయిన మా తాతయ్య కోసం ఉన్నవాళ్ళని వదులుకోలేం కదా. ఒకవేళ నేను అలా చేసినా తాతయ్య గారికి గ్యారంటీగా నచ్చదు. కష్టంలో ఉన్నవారు ఇంట్లోనే కన్నీళ్లు కారుస్తుంటే నేనిలా కూర్చుని ఉండలేను. మంచిని కాపాడే ఆ దేవుడు మంచివారైన మా తాతయ్యకి ఖచ్చితంగా స్వర్గప్రాప్తినిస్తాడు. నేను సౌమ్యకేమైందో తెలుసుకుని వస్తాను. మీరు కర్మ కార్యక్రమాలు కానివ్వండి. సరే అమ్మాయి గారు, మీకు నచ్చినట్టే చేద్దాం. దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీరు వెళ్ళండి. అలాగే పంతులు గారు. ఈ మతిపోయింది ఎప్పుడెలా రియాక్ట్ అవుతుందో తెలియక నాకు మతిపోయేటట్టుంది. పోయిన తాతకి గతి లేదు, బ్రతికి నచ్చినకు మతి లేదు.
ఎంతో ఉపయోగపడే డబ్బంతా పొయ్యాక ఎందుకు పనికిరాని ఈ పేపర్లు మాత్రం బీరువాలో ఎందుకు? లేదు, ఆ అర్చనకు మతిపోలేదు. ఆ ఫారెన్ డాక్టర్ చెప్పిందే నిజంలా ఉంది. ఆ అర్చనలో ఏదో పవర్ ఉంది. ఆ ముసిలి అశోక వర్మను చంపటం, నమ్మించటం రెండూ తేలికే. కానీ అర్చన విషయంలో ఆ పప్పులు ఉడకటం చాలా కష్టం. ఆ అర్చన నిజంగా మతిపోయిందే అయితే లాయర్కే గుర్తుకు రాని లాలో సెక్షన్స్ గురించి మాట్లాడి అంతలా గడగడలాడిస్తుందా? మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. మనం నీరసంగా ఉంటే మన నీడి కూడా మనల్నే భయపెడుతుంది. అదే బలంగా ఉంటే చావు కూడా భయపడుతుంది.